అరే నువ్వు ఆ దువ్వుడు అవుతావా? ఇట్లాంటి బొమ్మలేంటి మేడం, వీడిది మాత్రం ఏం తప్పు ఉంది? వీడు 24 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం మీ దగ్గర పెళ్లి సంబంధాలు. అప్పుడు మా వాడికి టెక్ ఎక్కువ. 24 ఏళ్ళకి మొదలు పెడితే 28 కల్లా ఎవరో ఒకరు దొరక్కపోదా అంటే పొడుగున్నామేమో పొట్టికి కావాలన్నాడు, పొట్టిగుంటేనేమో పొడుగుందన్నాడు, పెద్ద జడ కావాలన్నాడు, సన్నటి ముక్కు ముక్కు పుడక. ఇప్పుడైతే ఫ్యాషన్కి కుట్టించుకుంటున్నారు, కానీ అప్పుడు ఎవరండి కుట్టించుకుంటారు? నేను 6 ఏళ్ల క్రితం సంగతి మాట్లాడుతున్నా, 24 ఏళ్ళు అంటే చెప్పుకుంటే సిగ్గు చేటుగా. ఎన్ని వంకలు పెట్టాడు, తప్పు మావాడిదే, నేను కాదనట్లేదు. ఏ అమ్మాయిలు మాత్రం తక్కువ తిన్నారా? ఏంటి మేడం మీరైనా ఇన్ని 1000 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో ఇదిగో ఈ అతగాడికి ఒక్కంటే ఒక్క ఆడపిల్ల దొరకదా? చెప్పక ఇంకా చెప్పిన గురించి ఎన్ని రిక్వైర్మెంట్స్ రా అమ్మాయిలకి, కాదని వాళ్ళని ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఈక్వాలిటీ అన్నారు, కానీ ఏ మేము మూసుకోండి కాపురాలు చేయట్లే. మాకేమన్నా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయా? నాకు కానీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్మెంట్ వీడికి ఎందుకండి? నాకు అర్థం కాదు. అవునరా, నా మంచితనాన్ని అందరూ గుర్తేస్తున్నారు మీ బావ తప్పితే. అది కాదండి, ఏం రిక్వైర్మెంట్లు అండి అమ్మాయిలమైనా? అరే సాఫ్ట్వేర్ అంటారు, నెలకి 1.5 లక్షలు తక్కకుండా జీతం అంటారు, ఏది టీడీఎస్లు బీడీఎస్లు బోడిఎస్లు ఇవన్నీ కరెక్ట్ కట్ అయ్యి 1.5 లక్షలు రావాలంట చేతికి. అక్కడ వస్తే ఇక్కడెక్కడ ఉంటాడండి, సొంత ఇల్లు ఉండాలంటారు. అబ్బా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడైనా సొంత ఇల్లు కొనుక్కోగలిగే పరిస్థితి ఉందా? సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఏ దశ నుంచి ఉన్న తాతల లాంటి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇక్కడ. ఏ అడ్జస్ట్ అవ్వలేరా? వీళ్ళు మాత్రం జాబులు చేస్తారట, సాలరీ మొత్తం వీళ్ళే దాచుకుంటారట, ఇండిపెండెన్స్ మాత్రం వీడు ఫుల్గా ఇచ్చేయాలట, ఒక్క క్వశ్చన్ కూడా ఏయొద్దంట. ఎక్కడండి పాసిబిలిటీ? ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంబంధాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఏం తక్కువ అండి, మంచి కళ్ళున్నాయి, చక్కటి ముక్కుంది, మంచి జుట్టు ఉంది, పైగా ఒరిజినల్, ఎటువంటి వీవింగ్ చేయించలేండి, పేరు కూడా లేవు తెలుసా, పైగా గడ్డ చూడండి ఎంత బాగుందో, అమ్మాయిలు గడ్డ ఉన్న కోతి కూడా ఇష్టపడతారట. నిన్ను కాదు తమ్ముడు, ఏదో ఫ్లో కోసం చెప్పాను. మావాడికి ఏం తక్కువ అండి? అక్క మొన్న ఒక అమ్మాయి బైక్ లేదని బ్రేకప్ చెప్పింది అక్క. అమ్మో పోలేరా, బైక్ లేదని బ్రేకప్ చెప్పింది కదా, దాంతో పిడా వదిలిపోయి రేపు పొద్దున అది కంటిన్యూ అయిందనుకో కారు కొనుక్కుంటేనే పెళ్లి చేసుకుంటాడు, అది కంటిన్యూ అయిందనుకో హెలికాప్టర్ ఉంటేనే సంసారం చేస్తారంటుందిరా. వద్దొద్దు, పెళ్లి కాగానే వీళ్ళు పిల్లలు అనరట, 3, 4, 5 ఏళ్ళు ఏమండి ఇప్పుడు సమాజం? సరి సమాజం, అమ్మాయిదే లోపం అనట్లే, మా వాళ్ళ లోపం ఉందంటే ఎంత సిగ్గు చేయటండి, ఫ్యామిలీ పరువు పోదు. ఇంకొక సంబంధం మొన్న మీరు తెచ్చారులే అన్ని బాగానే చూసి, కానీ తర్వాత ప్లేట్ ఫిరాయించింది ఆ పిల్ల. పెళ్ళైన తర్వాత మేమెవ్వరూ ఉండద్దండి. కొట్టుకున్నా తిట్టుకున్నా, చిన్నప్పుడు నేను బుర్ర మొదలు కొట్టినా, నా ముక్కు మొదలు కొట్టినా, మన ఇద్దరు నేను సంబంధం రా, పెళ్ళైన తర్వాత కలిసి ఉండద్దంటే ఎట్లా అండి? ఏ అమ్మాయి మాత్రం మీ ఫ్యామిలీ ఇలా మాది కాదా? చెప్పండి, మీరే చెప్పండి, చెప్పండి మా కడిగిందని చెప్పండి. మా అమ్మ నాన్న కూడా కలిసి ఉండకపోతే ఎక్కడ ఉంటారండి? మీకే తెలుసండి మా మధ్య తరగతి ప్రేమలు ఆప్యాయతలు. నా పెళ్లి బాధ అది కూడా చెప్పు. ఇంకొక పిల్ల పెళ్లి చేసుకుంటుందట, ఉద్యోగం చేస్తుందట, మ్యాక్సిమం పనంతా అత్తగారు అంటే మా అమ్మ చేసి పెట్టాలట, వచ్చి తూతూ మంత్రంగా ఏదైనా హెల్ప్ మూడుంటే చేస్తుందట, లేకపోతే లేదట. మూడుంటే చేయడానికి లేకపోతే మానుకోవడానికి ఏంటిది? అన్ని మూసుకొని చేసుకోవట్లే మేము, క్వశ్చన్ చేయకూడదు. కానీ ఆడపిల్లలకు మాత్రం అత్తగారుల ఆస్తి ఆడపడుచు నోరు మూసుకొని ఉండాలి. ప్రపంచంలో ఏ ఇంట్లో అండి ఆడపడుచు నోరు మూసుకొని ఉండేది? నాకు అర్థం కాదు. పెద్ద నా మొహం చూస్తే నేను తేరగొచ్చినట్టు కనిపిస్తాను, కానీ ఏం రిక్వైర్మెంట్లు? ఇలా అందరూ మంచోళ్ళు ఉంటారు, నా మంచితనం గురించి ఇప్పుడు ఎందుకులే తమ్ముడు, అందరికి అర్థమవుతుంది మీ బావగారికి తప్పే. అది కాదు, ఈ మధ్య ఎటువంటి కేసెస్ వింటున్నాం మనం, ఒంతులో యుఎస్లు వేరే దేశాలు వద్ద నెత్తి నోరు బాదుకుంటున్నా, యుఎస్లో ఉంటేనే పెళ్ళట, వీడు ఒంటికాయ సొంటి కొమ్మలాగా అక్కడే ఉండాలట, గ్రీను రెడ్ ఆరెంజ్ బ్లాక్ అన్ని కార్డులు సంపాదించేయాలట, అక్కడి నుంచి ఇక్కడ అస్సలు రాకూడదు. 2 ఏళ్లకొకసారి వచ్చి ఏదో 2 సెట్ బాటలు 4 బిస్కెట్లు ప్యాకెట్లు బాబు పడేస్తే మేము ఇట్లా అని అందుకుంటాం, వీళ్ళు మళ్ళీ దొబ్బేస్తారు మన మధ్య షాపింగ్ అని చేసేసి. అట్లాంటి సంబంధాలా? ఏం సంబంధాలు అసలు, ఏం కోరికలు? ఏ సాఫ్ట్వేర్ లేకపోతే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ లేకపోతే యుఎస్, ఇవి తప్పితే వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాదా?
ఈ కథ తమ్ముడు గవర్నమెంట్ జాబ్లో కూడా మళ్ళీ సబ్ కేటగిరీలు. ఆడ ఎంత సంపాదిస్తున్నాడు? సంపాదించిన ఆడికి బొచ్చుడు పోయింది, లావుగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. బ్రహ్మానందం గారు చెప్పినప్పుడు కూర్చొని చేసే జాబులు ఆ మాత్రం పొట్టు ఉంటుందా? రేపు అమ్మాయికి డెలివరీ తర్వాత వచ్చిన పొట్ట అలాగే ఉండకుండా తగ్గిపోతుందా? మీకు గ్యారంటీ ఇస్తుందా? అన్న వెంటనే నేను అన్నాం మగవాడికి కొరుక్కు తింటారా? చీచీ చీచీ చీ, ఇంకొక పిల్ల ఆవిడ చిన్నప్పటి నుంచి రాణిలాగా పెరిగిందంట. పెళ్ళైన తర్వాత అదే రాణిగిరి కంటిన్యూ చేస్తుందట. ప్రతి పనికి పనమ్మాయి పెట్టాలట. ఏంటి మొగుడితో సంసారం చేయడానికి కూడా పెట్టాలా మేము? ఇంకా ఆవిడ ఎందుకండి ఉండి? వద్దులే, మాకంత క్రియేటివిటీలు లేవు, చేత కావు, చుట్టాలంటే పడదట. ఇంకొక అమ్మాయి మొన్న మీరు తెచ్చిన సంబంధమే కదా, మ్యాక్సిమం ఓకే అయిపోతుంది అనుకున్నావు. వాళ్ళు ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన తర్వాత ఒక రెండు నెలలు వీళ్ళని మాట్లాడుకోమని వీళ్ళ బాణాలను వీళ్ళు వదిలేసి రాత్రి లేదు పగలు లేదు పొద్దునే గుడ్ మార్నింగ్ డియర్తో మెసేజ్ పొందాను. ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, స్నానానికి వెళ్ళావా లేదా, ఏ సబ్బు రుద్దుకున్నావు అని రే ఉక్కిరి బిక్కిరి చేసేసేది మా వాడిని మెసేజ్ ఇస్తాను. ఏ మెసేజ్ కన్నా 10 సెకండ్లు లేట్ రిప్లై ఇచ్చినా అంతే, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మీ, యూ డోంట్ వాంట్ మీ, యూ డోంట్ లైక్ మీ అనుకుంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేసింది. అర్ధరాత్రి 3:30కి ఇలా చేయగోసుకుంటూ వీడియో పెట్టి, చూడు నువ్వు ఇట్లా నేను నన్ను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల పెళ్లికి ముందే నీ మీద నేను చాలా ఇదైపోయాను, అందువల్ల ఇది చేస్తున్నానని వీడియో పెట్టింది. అమ్మ అమ్మ అమ్మ, హార్ట్ అటాక్ వచ్చిన పనైంది. మా వాడిని మా అమ్మ దగ్గరకు వదిలేసి ఆ రాత్రి నేను వీడితో పాటు కలిసి పరిగెత్తా. తీరా చూస్తే అది ప్రాకట, దాని బొమ్మ. ఏ పెళ్ళైన తర్వాత ఇలాంటివన్నీ చేస్తే మా సంసారాలు రోడ్డును పడ. ఎవరికి పెళ్లి చేస్తున్నా పెళ్లి ప్రాంక్ అంటే ఫ్రాంకులే చెప్తున్నామండి, ఇలాంటి ప్రాంకులు మాకైతే కాదండి. ఊరుకో తమ్ముడు ఊరుకో. అరే ఇట్లాంటి వాళ్ళే మొగుడు పెళ్ళను కొట్టుకొని సంబంధం లేని ఎక్కడో ఉన్న నాలాంటి అమాయకపు ఆడపడుచుల మీద కూడా కేసు పెట్టేస్తున్నారు. ఎవరికంటే చెప్పుకోవాలి మా కష్టాలు. ఇదంతా కాదు మేడం, 6 ఏళ్ల నుంచి నిర్విరామంగా మీరు ప్రయత్నిస్తున్నారు, మేము ప్రయత్నిస్తున్నాం. మీకు మేము ప్రతి 3 మంత్స్కి సబ్స్క్రిప్షన్ రెన్యూ చేసుకోవడంతో పాటు మధ్యలో మీడియేటర్ కూడా డబ్బులు ఇస్తాను. ఆ డబ్బులు సరిపోక వీడి జీతం చాలక నేను చేసే పార్ట్ టైం జాబ్ నుంచి పాకెట్ మనీ తీసి వీడికి ఇవ్వచ్చినా కూడా ఇంకా ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి చేస్తున్నాడు ఒక సిరీస్, అదేనండి కేల్ పీడియాలో మళ్ళీ పెళ్ళని చెప్పి. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక, చెప్తే ఎవడు వినివాడలేక కంటికి కనపడని ఫ్రస్ట్రేషన్తో బయటకు కనపడని యుద్ధం చేస్తున్నాడు. వెబ్ సిరీస్ చేస్తున్నాడు కేల్ పీడియాలో, మీరు కూడా చూడండి. మళ్ళీ పెళ్ళని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తోటి ఆడపిల్లలకి చెప్పండి. ఎవరికో ఒకరికి మా వాడు టాలెంట్ నచ్చి పెళ్ళి చేసుకోకపోరు, కనీసం పింగ్ అయినా చేయకపోరు. బ్రే ఎంతసేపు పడతావు ఇట్రా, రైట్ పనిలో పని. నాకెంతో కొంత మీ మీద నమ్మకం కలిగింది. ఇప్పటివరకు మీరు చూపించిన సంబంధాలు మంచివే, కానీ అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దిక్కుమాలిన డిమాండ్సే ఇలా చచ్చాయి. దీనింటే తల్లిదండ్రులు లేని అమ్మాయిని ఎవరినైనా చూపించండి, పీడ వదిలిపోతుంది. అమ్మ వదిలే, వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి మాకు ఎవరు ఉండకూడదు అనుకుంటుంది. మొదటికే మోసం వస్తుంది, వద్దండి వద్దండి. అమ్మాయి అయితే చాలు చూపించండి. రోజు నాకు టిఫిన్ కంటే ముందు ఇది ఇది పాలకు అంకుర కంకుర అని చెప్ప కదా వచ్చానమ్మా. అమ్మ మళ్ళీ చేస్తానమ్మా, అంతా మాట్లాడే చేస్తానమ్మా, ఎన్ని సంబంధాలు వచ్చాయి ఎన్ని చేస్తానమ్మా, చేస్తాను పెట్టి చెప్తా. ఆ తర్వాత ముందు వీడు ఎన్రోల్మెంట్, ఇప్పుడు వీడు యూకేజీ. మేడం నాకు 30 ఏళ్ళు ఇక్కడ ఆగండి, యూకేజీ 12th క్లాస్ వరకు వీడికి ఒక్క అమ్మాయి దొరకపోదా? ఒక్కరినైనా చూడండి, చూడండి బాగానే ఉన్నాడు, అస్సలు వేరవాళ్ళ పోలికలు రాలేదు. మేడం పుట్టక ముందు నుంచి రిజిస్ట్రేషన్ చేయించాలి ఇక్కడ, ఇప్పుడు చేస్తే కుదరదు. ఓకే మీరు ఆగండి. అవునండి సూపర్ సీనియర్ అయితే ఏంటండి, ఇప్పుడు పెళ్లి కాక ఎంతో సీనియర్ అయిపోయింది ఇక్కడ. ఏంటండి ఏంటి, నెల అయింది ఫోటోలు పంపించు, ఒక్క ఫోటో అన్నా, ఒక్క ఫోటో అన్నా. అమ్మాయి నెల నుంచి అసలు పిల్లల ఫోటోలు రావట్లేదా? రావట్లేదండి. అంటే వీళ్ళు ఏమంటారంటే పిప్పి చేశారండి. 30 ఇయర్స్ అండి, 30 ఇయర్స్ ఎవరు చెప్పుకోవాలి? తెలుస్తోంది పాపం. మా ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల్ని చూపిస్తూ, రే వీడికి ఏ పేరు పెట్టాలి చూడరా, రే ఏ పేరు పెట్టాలి గూగుల్ చేయరా అని చెప్పి చెప్తున్నారండి. నేను పిల్లల్ని చూసుకోవాలా, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకొని చూసుకోవాలా? ఏంటండి ఎప్పుడు పంపిస్తారు ఫోటోలు? నేను అడిగితేనేమో ఫొటోస్ అన్నీ అయిపోయినాయండి, అమ్మ ఉన్న అమ్మాయిలా ఫొటోస్ అన్నీ మీకు పంపించేసామండి అంటారు. ఎప్పుడు పంపిస్తారండి? చేయరండి, వీళ్ళు చేయరు పెళ్ళిళ్ళు. తనగా అయినట్ట అడుగుతున్నా, అన్ని అమ్మాయిల ఫోటోలు మీరు వాళ్ళని రిజెక్ట్ చేశారు, వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి?
స్టార్టింగ్లో ఓ తెగ పెద్ద రిక్వైర్మెంట్స్ లిస్ట్ ఉండేదండి. ఆ రిక్వైర్మెంట్ అమ్మాయి నా హైట్ ఉండాలి, కొంచెం నాకన్నా కలర్ ఎక్కువ ఉండాలి, నా పక్కన మ్యాచ్ అవ్వాలి, నేను బయటకు వెళ్తే అబ్బా ఏముందిరా హీరోయిన్ లాగా ఈడి వైఫ్ అనుకోవాలి అని చెప్పి చాలా పెద్ద రిక్వైర్మెంట్స్ ఉండేవి. మెల్లమెల్లగా సంవత్సరంకో రిక్వైర్మెంట్ అదేదో సినిమాలో చెప్పినట్టు 25 వరకు ఒక ఉంటుంది, 30 వరకు, 30 దాటిన తర్వాత ఏదొస్తాయి అది ఎవరు వస్తాయి అది అన్నట్టుగా అయిపోయింది. సారీ అండి, అది కాదండి నాకు ఒక డౌట్. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో మీకంటూ ఒక్క అమ్మాయిని కూడా మీరు తగిలించుకోలేకపోవడానికి మూల కారణం అయ్యాయి ఆ పండుగలు కూడా అయ్యాయండి. అబ్బో కాలేజీలో మీడు చూసాడు కదా, అరే సీనియర్ మీడు రాగించేసింది నేనే అది కాదండి. మన మనలో మన మాట మీ ప్రొఫెషన్ ప్రొఫెషన్ మీడియా అండి. చంపారు పో, మీరు న్యూస్లో ఉండాలనుకుంటారు కానీ మిమ్మల్ని ఏ ఇంట్లో ఏ అమ్మాయి భరించాలని కోరుకోదండి. మీడియా ప్రొఫెషన్ అండి. మీడియా అంటే తప్పేంటండి, మీడియా అంటే తప్పేంటి, సాఫ్ట్వేరు, గవర్నమెంటు, లేకపోతే అదేదో యుఎస్ ఇవేనా అండి భూమి మీద వీళ్ళకే అవుతున్నాయి పెళ్ళిళ్ళు? ఏ మాకు అవ్వవా? ఒక మీడియా అతను లేడా, ఒక వేరే ఫీల్డ్ అతను లేడా, ఒక వేరే బిజినెస్ అతను లేదా, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవా? ఏ మాకు అవ్వవా? ఎందుకండి మీరు పిల్లల్ని పంపించరు? ఎప్పుడు చూడు మీరు సాఫ్ట్వేర్ అయితే చేస్తానండి అంటే వాడు ఎవడో ఆ బీకామ్లో ఫిజిక్స్ ఉంది అని చెప్పాడు చూడండి. అట్లా మేము సాఫ్ట్వేర్ చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేసి ఆ జాబ్తో యుఎస్ వెళ్ళాలా అవుతుందా అండి ఎక్కడన్నా? ఇలాంటి వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు అవ్వవా? మీ చెయ్యరండి, వీళ్ళు చెయ్యరు, నేను చెప్తున్నాను కదా వీళ్ళు చెప్పారు. నాకండి మా అమ్మ నాన్న 25 ఉన్నప్పుడే కాస్త మంచిగా హెయిర్ ఇలా మంచిగా నిండుగా ఉండి స్పైక్స్ పెట్టి ఆ బైక్ వేసుకొని తిరిగేటప్పుడే చెప్పారు, అరే నేను చూస్తుంటే డౌట్ వస్తుందిరా నీకు పెళ్లి కుదిరించేద్దాంరా అని, అలా బయటికి చెప్పకుండా అరే నీకు పెళ్లి చేసే టైం వచ్చిందిరా అని చెప్పేశారు. నేను అప్పుడు మంచిగా బుద్ధిగా చేసుకోవాలి కదా, అప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ ఉండి వేసాడులేండి, వాళ్ళు బంగారం నన్ను వదిలేసి నువ్వు పెళ్లి చేసుకుంటావో మా నాన్నకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకో బంగారం అని చెప్పి ఓ వెన్న పెట్టేటోళ్ళు. ఇత్తడి కాస్త ఇప్పుడు అది రస్ట్ ఎక్కిచ్చేసిందండి. వాళ్ళు ఇప్పుడు మంచిగా పెళ్లిళ్ళు చేసుకుని ఒక్కొక్కరు పెళ్ళిళ్ళతో స్టేటస్లు పెట్టి విత్ మై హబ్బీ అంట. ఆ ఒక అమ్మాయి హనీమూన్ విత్ మై హబ్బీ బ్లెస్ మీ అంటండి, ఏమన్నా పెడతాడండి ఏం చెప్పుకోవాలండి. ఇద్దరికి నాది ఒక రిక్వెస్ట్, మీ ఎక్స్లతోటి వాళ్ళ బొమ్మలు చూసి మీరు వెక్స్ అయిపోవడం తప్పితే చేసేదేమీ లేదు. నేను ఈ ఫెసిలిటీని వాడుకున్నానండి, అలా చూడకూడదండి, బ్లాక్ చేసి పడేసా. ఇలా బ్లాక్ చేసి చేసి 30 దాటిపోయింది. అది కాదండి, నాది ఒక స్పెషల్ రిక్వెస్ట్, మా తమ్ముడితో పాటు తమ్ముడు కానీ ఈ తమ్ముడికి కూడా సంబంధాలు చూడండి, అలాగే మా బాబుకి కూడా చూడండి. మీరు దేంట్లో చేస్తారో ప్రూవ్ చేసుకోండి. 25కి చేయరు పోనీ, చిన్నప్పుడు రిజిస్టర్ అయ్యారు, ఆయనకి ఎప్పుడు చేస్తారో తెలియదు. 30కి చేయరు, రెండేళ్ల పిల్లకు తేగండి, ఇంకొన్ని రోజులు అయితే పుట్టక ముందు నుంచే పుట్టే పిల్లోడికి పిల్లని చూసి పెట్టండి అని మీకు రిజిస్ట్రేషన్ ఫామ్లు పెట్టుకొని అప్పటి నుంచే సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్తారు ఇల్లు. నేనండి నాకు మొన్న మొన్నే హైక్ అయిందండి, నా హైక్ అయిన దానికంటే ఎక్కువ అమౌంట్ 3 నెలలకోసారి ఇళ్ళకి పంపిస్తున్నాను. చెప్పమంటారు ఫ్రెండ్స్ పార్టీలు అడితే డబ్బులు లేవు ఎందుకురా అంటే ఈ మ్యాట్రిమోనీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నానురా, ఈ మధ్యలో మీడియేటర్ కట్టానురా, దానికి ఇచ్చానురా, అదే సరిపోతుంది తప్ప మరి పెళ్ళి ఎప్పుడు అవుతుందిరా అంటే. అలా కాదండి, ఆఖరి ప్రయత్నంగా వీలైతే 50% మాకు డిస్కౌంట్ ఇచ్చైనా సరే ఏదైనా ఒక సంబంధం చూడండి. ఆ అమ్మాయి దగ్గరికి నన్ను పంపించండి, కాళ్ళ వేళ్ళ పడి వీలైతే ఫ్రస్ట్రేట్ అయ్యి ఎలాగో అలా సంబంధాన్ని సెట్ చేసేస్తాను. వస్తానండి, వస్తాను. లేదమ్ముడు, లేదమ్ముడు, నాకు ఇంకా చాలా గొడవలు ఉన్నాయండి, మీరు వెళ్ళండి. సరే అండి, మరి వస్తాం మరి. దారా వీడిని గుర్తుపెట్టుకోండి మేడం. చెప్పండి ఏంటండి? ఫోన్ చేస్తారా? ఉండండి, వస్తున్నాను. ఏమండి వెళ్ళిపోయారా? ఎప్పుడు వీళ్ళగోలే, ఏదో సబ్స్క్రిప్షన్ కట్టిన పాపానికి మమ్మల్ని పోషిస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళ సైడేనా? మా సైడ్ వినరా? మా కష్టాలు పట్టించుకోరా? ఇప్పుడు కాదులే, బాగా డీటెయిల్డ్గా చెప్తా వచ్చేవారు. ఈలోగా మీరు 2 హెల్ప్లు చేయాలి. పాయింట్ వన్, అబ్బాయి ఉన్నాడు కదా, మళ్ళీ పెళ్ళి అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు కదా అర్జున్, మళ్ళీ పెళ్ళిని కేల్పీడియాలో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కేల్పీడియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం,
ఇది చెప్పింది ఎవరు? మీ సునాయన. పెంచండి మీ సునాయన, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గొప్పవారు ఎవరు? భలే అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. కట్టిన ఇళ్ళేం కర్మ, పిల్లలు కూడా డబ్బుంటే కొనుక్కోవచ్చు, కానీ ఏది ఏమైనా ఒక పెళ్ళి జరిపించాలంటే మాత్రం అమ్మో కత్తి మీద సామె. మరి గత 10 ఏళ్ల నుంచి నెలకి, సారీ, సంవత్సరానికి 30 పెళ్ళిళ్ళు చెప్పున ఆన్ అన్ యావరేజ్ అంతమంది జంటలని కలుపుకుంటూ వస్తూ, అందరినీ కలుపుకుంటూ పోతున్నటువంటి అనుపమ మ్యారేజ్ లైన్స్ ఓనర్ ఫౌండర్ అనుపమ గారిని పిలిచి పెళ్లి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అనుపమ గారు రండి. హలో. అది కాదండి, ఒక్కసారి భయపడకండి, నేను మిమ్మల్ని, ఈ మాలాంటి రియల్ లైఫ్ కస్టమర్స్ ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తుంటారా? మా అంత ఫ్రస్ట్రేట్ అవుతుంటారా? మేము ఎక్కువ చూపించాం. చాలా మంది అవుతుంటారండి, మీ దానికన్నా చాలా ఎక్కువ అవుతుంటారు, మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళని మేము కన్విన్స్ చేసి ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇట్లా కాదండి అంటే పాపం వింటారు. ఎట్లాంటి వింత వింత కోరికలు ఉంటాయండి చెప్పరా? చాలా ఉంటాయండి. కారు ఉండాలి, అమ్మాయిల కోరికలు టాప్ 3 చెప్పండి, అబ్బాయిల కోరికలు టాప్ 3 చెప్పండి. అమ్మాయిలు, అమ్మాయిలు వచ్చేసేటప్పటికి ఒక కారు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, బాగా తిప్పాలి, అన్ని ఊళ్ళు తిరగాలి. తిప్పి 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 చేస్తే అమ్మాయిలు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని ఎప్పుడు సంపాదించి ఇంటికి వచ్చేది. అబ్బాయిలు, అబ్బాయిలు వచ్చేసి పాపం సాఫ్ట్గానే ఉంటారండి. నాకు అబ్బాయిలు చూస్తేనే పాపం అనిపిస్తుంది. అబ్బాయిలు పాపం కెమెరా వాళ్ళు, మా టీములు కవర్ బాయ్ వెనకాల గిల్లుకుంటున్నారు, మనం సాఫ్ట్ అంటారు. మీరేమిటి మేడం వాళ్ళకి? లేదండి, పాపం వాళ్ళే చాలా అడ్జస్ట్మెంట్ ఉంటారండి, మగపిల్లలే అడ్జస్ట్ అవుతారండి. అన్న సర్లేండి, ఒక పాయింట్ చాలే చూడండి, సర్లేండి, చాలు చాలు కానీ ఏమంటే జోక్స్ అపార్ట్. సరే, సక్సెస్ఫుల్ మ్యారేజ్కి మీ ఇన్నేళ్ల అనుభవంలో, అఫీషియల్గా 10 ఇయర్స్ నుంచి, బట్ చిన్నగా మీరు మీ సర్కిల్స్లో ఇంకో పాస్ట్ 5-10 ఇయర్స్ అనుకుందాం. సో అనుపమ మ్యారేజ్ లైన్ స్టార్ట్ చేసిన ఒక 10 ఇయర్స్ నుంచి అనుకుంటే, ఈ సక్సెస్ఫుల్ మ్యారేజ్కి 1 సీక్రెట్ ఏం చెప్తారండి? సీక్రెట్గా కాదులే, అందరికీ చెప్తున్నాం. సీక్రెట్ అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలండి, అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ. అది ఉంటేనే లైఫ్ నడుస్తుందండి. ఏదన్నా చెప్పినప్పుడు వినగలగాలి. విన్న తర్వాత ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, కామ్గా కాసేపు నోరు మూసుకొని వెళ్ళిపోయావు అనుకోండి, తర్వాత వాళ్ళు అయ్యో పాపమ్మ నోరు మూసుకొని వెళ్ళిపోయింది కదా, పాపం మనము బాధ పెడుతున్నామే అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది ఆటోమేటిక్గా. ఒకసారి రాకపోవచ్చు, రెండోసారి రాకపోవచ్చు, మూడోసారి పక్క వస్తుంది అండి వాళ్ళకి. అర్థమైంది. దాంతోనే నాకు ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలందరి సక్సెస్ఫుల్ మ్యారేజ్ సీక్రెట్ అర్థం కాకపోయినా, నా మ్యారేజ్ వెనకాల ఎట్లరా ఇన్నేళ్ల నుంచి ఎక్కొస్తున్నాను నేను అని అర్థమైందండి. ఎందుకంటే నేనేం చెప్పినా మా ఆయన వింటాడు, ఆయన చెప్పింది నేను నిజంగా, అందుకే అలా పోనీలేండి ఫర్ నిజాలేదు ఇప్పుడు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ స్పాన్సరింగ్ దిస్ ఎపిసోడ్, ఫర్ అంటే మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అండ్ మీరు కూడా అనుపమ మ్యారేజ్ లైన్స్లో ఎన్రోల్ అయ్యి చక్కని సంబంధం కోసం, చక్కని చుక్క కోసం, మగవాడైతే చక్కని చుక్కడు కోసం ఎన్రోల్ చేసుకోండి, తప్పకుండా మీకు పెళ్ళిళ్ళు అయిపోతుంది. పెళ్ళిళ్ళు కాదులే, పెళ్ళి అవుతుంది. థ్యాంక్ యూ అండి. నోరు మీరా బేవకూఫ్, ఎన్నని తేను. అమ్మాయి అందంగా ఉంటే చదువు లేదంటావు, చదువు ఉంటే ఉద్యోగం కావాలంటావు, ఈ మూడు ఉంటే చుట్టూ పెద్దగలేదంటున్నావు. ఎన్నంటే ఇవ్వాలి రాదే నీకు, ఏం ఆషామాషీగా ఉందా మ్యారేజ్ బ్యూరోలు అంటే? మీరు ఇచ్చే ఇన్ని డబ్బులతోటి మేము బిల్డింగ్లు కట్టేస్తాం అనుకుంటున్నారా? ఫోటోలు జిరాక్స్ కాపీలు తీయడానికే సరిపోవట్లేదు మీరు ఇచ్చే డబ్బులు, ఎవరికి చెప్పి చావను. అయినా ఏంటి రా నీ కోరికల పుట్ట, ఏమిటి ఆ పర్సనాలిటీకి అది కోరికలు అవసరమా? మొహం చూసుకున్న వద్దలు ఎప్పుడైనా కోరికలు అడగడానికి? ఏంట్రా రిక్వైర్మెంట్లు? మీరు కనుక డబ్బులు ఇచ్చి అడుగుతున్నారు కదా అని కొండ మీద కోకిలమ్మలను దేవాలరా మేము? ఇస్ దట్ పాసిబుల్? ఇలా అడగాలని ఉంటుంది సార్, కానీ అడగలేం కదా. జస్ట్ జోకింగ్. యూ డోంట్ వరీ, మీ రిక్వైర్మెంటే మా అక్వైర్మెంట్, వి విల్ అక్వైర్ యువర్ రిక్వైర్మెంట్స్. వెళ్ళిరండి సార్, ఆనందంగా వెళ్ళిరండి. నిజమే, ఇద్దరు వ్యక్తులని కలపడం అనే ఒక చక్కటి కార్యక్రమం సదుద్దేశం కోసం
ఇప్పుడు ఈ అబ్బాయి మంచివాడు, ఆ అమ్మాయి మంచిది, ఆ ఇద్దరు మంచి వాళ్ళని కలపాలి, మంచి ఫ్యామిలీలను కలపాలి. అరే ఒక కరెక్ట్ మనిషిని వెతుక్కోవాలి, కరెక్ట్ ఫ్యామిలీ పెళ్లి చేసుకోవాలి, అప్పుడే సమాజం బాగుంటుంది అనే సదుద్దేశంతో స్టార్ట్ చేశానండి ఇది. ఏం ఆడుకుంటున్నారండి నిజంగా, చీ 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 చీ. ఫీజ్ స్ట్రక్చర్ పెట్టరా ఆ అమ్మాయిలను వెతకడానికి, లేకపోతే అబ్బాయిలను వెతకడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళని ఒక మీటింగ్కి అరేంజ్ చేయడానికి, వాళ్ళని కన్విన్స్ చేసేయడానికి, కౌన్సిల్ చేయడానికి. 99.99% మందికి పెళ్ళి ఎందుకు చేసుకుంటారో తెలియదు. పెళ్ళి అవసరం కోసం అంటాడు ఒకడు, కాదు కాదు అవకాశం అంటుంది ఇంకొకటి, కాదు కాదు ఫ్యామిలీ ప్రెస్టీజ్ ఇష్యూ అంటారు ఇంకొంతమంది. కలిసి నడవడం అన్న కాన్సెప్టే లేదండి. అది చెప్తే మమ్మల్ని ఎలా చూస్తారంటే అట్లా చూస్తారు. సపరేట్గా ఛానల్స్ పెట్టి చెప్పేవాళ్ళేమో ఆహా అని వింటారు. మా పని ఏంటంటే వీళ్ళు డిసైడ్ చేశారు, వీళ్ళ కేటగిరీ వీళ్ళ కేటగిరీ, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు, వీళ్ళకున్న ఎక్స్వైజీలు వీళ్ళకున్న ఏబీసీలు అన్నీ మ్యాచ్ చేసి పెళ్లి సంబంధాలు చూసి పెట్టడం అనమాట. పోనీ అలా చూసి పెడితే మమ్మల్ని మా మానాన్న బతకరిస్తారా? కర్మ గాలి పెళ్లి సంబంధమే కుదిరింది అని అనుకుందాం. ఆ కుదిరిన దగ్గర నుంచి పెళ్ళైన 16 రోజుల పండగ వరకు ప్రతి తంతులో మేము వద్దన్న మమ్మల్ని మధ్యలోకి తీసుకొస్తారు. మీరు అట్లా చెప్పారు కదా, వీళ్ళు ఇట్లా కాదు, వీళ్ళు ఇలా అన్నారు కదా, వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మమ్మల్ని తెస్తారు. మేము అట్లా అనుకోలేదండి, వాళ్ళే అలా చేశారండి పెళ్లి కుదుర్చుకోవడం కోసం, మేము ఇట్లా అనుకోలేదండి. నువ్వు ఇట్లా అనుకోలేదు కదా, సరే నేను తప్పే చేశారనుకో, మరి నువ్వెందుకు ఆపుకోవు అప్పుడు? నీకేమంత, పక్కన వాడి మీద తోసేయడం అనేది అలవాటు. మ్యారేజ్ బ్యూరో అర్థం కూడా చేసుకోరండి చాలామంది. రెస్పెక్ట్, మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అబ్బాయిలు వస్తారు చాంతాడంత కోరికల లిస్టు, వాడి మొహం చూస్తే వాడే చూసుకుని చాలా ఏళ్ళై ఉంటుంది. అంటే నేను బాడీ షేమ్ చేస్తున్నాను అనుకోకండి, జస్ట్ చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. అతనే చూసుకొని ఆయన దేవుటి ముఖబింబాన్ని ప్రతిబింబంలో చాలా ఏళ్ళు అయి ఉంటుంది. కానీ అతనికి మాత్రం ఎక్స్ట్రాడినరీగా అప్సరసలాగా అందంగా ఉన్న కన్ను ముక్కు తీరు చెక్కినట్టు ఉండాలట. అప్పుడే చెక్కిన బొమ్మనే తీసుకొస్తా. మనిషి ఎట్లు ఉంటారండి చెక్కినట్టు, నాకు అర్థం కాదు. ఒక్క లోపం ఉండదా? జుడు పొడుగంటారు, బాగా చదువుకున్న అమ్మాయి అంటారు, సోషలైజ్ అవ్వాలంటారు, ఇంకొంతమందికి చదువుకోవాలంట పిహెచ్డి, కానీ అది ఇంట్లోనే ఉండాలంట పెళ్ళైన తర్వాత. ఎవరుంటారండి అట్లా? ఇండివిజువాలిటీని నువ్వు సంబంధం మాట్లాడడానికే కాదు, సంబంధం కావాలని వచ్చినప్పుడే నువ్వు ఇలా తొక్కేస్తే నేను ఈ కేటగిరీని ఎలా సెల్ చేస్తానని చెప్పండి. అటువైపు నుంచి కన్విన్స్ చేసుకుంటూ రావాలి. మనం సంసారం అనేదే ముఖ్యమమ్మా, పెళ్ళైన తర్వాత మన సంసారాన్ని మనం చక్కబెట్టుకోవడమే ముఖ్యం. ఆనక మీకు ఏదైనా టైం దొరికితే అలా ఉద్యోగాలు చేసుకోవచ్చు. మ్యారేజ్ కమ్ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేస్తే నేను బాగా వర్కౌట్ అవుతానండి. ఎందుకంటే ఇక్కడ సంబంధాలు కుదిరించడం కన్నా వీళ్ళ బ్రెయిన్లో ఉన్న చెత్త తిక్క కుదిర్చడమే ఎక్కువగా సరిపోతుంది. డబ్బులు ఇచ్చాంగదా, ఏంటి ఫోటోలు ఏంటి? డబ్బులు ఇస్తే మరి నీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే పిక్స్ అలాగే ఉన్నాయి, నీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే ప్రొఫైల్స్ అలాగే ఉన్నాయి, దానికి నేనేం చేస్తా? నేను ఏమైనా సృష్టిస్తానా? ఇక ఈ పేరెంట్స్ తిక్కలున్నాయి, చిచ్చి. అసలు ఈ అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని కలిపి ఆ సజావుగా మీ డిసిషన్ మీరే తీసుకొని ఆ తర్వాత మీ పేరెంట్స్కి చెప్పండి అని వదిలేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. వాళ్ళకున్న అనుభవాన్ని, వాళ్ళకున్న అదేమిటి నిజ జీవిత సంబంధిత ఎక్స్పీరియన్స్లన్నింటినీ ఎదుటి వాడిని ఎలా టార్చర్ పెట్టాలి అన్న ఒక్క పాయింట్ మీద తప్పితే ఇంకా దేని మీద వాడనండి. వీళ్ళకన్నా పేరెంట్స్, మా అమ్మాయి అడ్జస్ట్ అవ్వదు చదువుకుంది, మా అమ్మాయిని మేము గారాభంగా పెంచాం. ఎందుకు పెంచాం మీ అమ్మాయిని గారాభంగా? దానికి పని ఫోటో నేర్పి సావద్దు. మా అమ్మాయి కూరలు కట్ చేయలేదు, మా అమ్మాయి అది చేయలేదు, మా అమ్మాయి ఇచ్చే, మరి ఏం చేస్తుంది మీ అమ్మాయి? కాలు కింద పెడితేనే కందిపోతుందంటే ఇంకా సంసారం ఏం చేస్తుంది? పిల్లలు ఏమంటుంది? ఆ పిల్లకన్నా ముందు పేరెంట్సేనండి. ఇంకా ఆబ్వియస్లీ పేరెంట్స్ అంత ప్యాంపర్డ్గా అంత ఇదిగా ఉంటే పిల్లలు కూడా అట్లాగే తయారవుతారు కదా. కష్టపడు, కష్టాన్ని పరిచయం చేయి, లేకపోతే కష్టంలోనే జీవించు, ఇవన్నీ నేను చెప్పను. కానీ లైఫ్ అంటే ఆల్వేస్ పాజిటివ్స్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు కొంచెం హిక్అప్స్ కూడా ఉంటాయని చెప్పాలి కదండి. ఎంగేజ్మెంట్ ఓకే అనుకున్నప్పటి నుంచి కూడా ఎటువంటి సిచ్యువేషన్లో వీళ్ళకి అనుగుణంగా తిరగకపోయినా క్యాన్సిల్ 100 సార్లు అనుకుంటారు. ఆ నెగిటివిటీ గాలిలో పాకి చివరికి పెళ్ళైనా వీళ్ళు సరిగ్గా ఉండరు, అంతదాకా తీసుకొస్తారు వీళ్ళు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంటు, ప్రతిదాన్ని అనలైజ్ చేయడం, ఊహు అన్న దానికి ఇన్ని అర్థాలు తీయడం, అన్నీ మీరే చేసుకుంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు మరి?
వెతకాలి. సంబంధాలు వెతకడానికి మేము కావాలి. ఆ తర్వాత మీ మెంటల్స్ని బాగా మీరు వాడుకొని ఉపయోగించుకొని దాన్ని ఎలా కావాలంటే అలా చెడగొట్టుకుంటారనమాట. ఇలా కాదని, పెళ్ళికి అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని, ఒకళ్ళు రేజ్ అయినా ఇంకొకళ్ళు తగ్గాలని, ఈగోలకి ఎక్కువ శాతం పోకుండా ఉండాలని, టు ద పాయింట్ మాట్లాడాలని, కట్ షార్ట్గా చెప్పాలనుకున్న ఒపీనియన్ చెప్పాలని, ఎదుటి వాళ్ళు కొన్ని లోపాలున్నా తాపాలున్నా కోపాలున్నా అడ్జస్ట్ అవ్వాలని, అమ్మ ఎలాంటిదో అత్తగారు అలాంటిదే, అమ్మ విసుక్కుంటే పడతాం కదా అత్తగారు కూడా మన తప్పులేకపోయినా విసుక్కున్నా ఒకటి రెండు సార్లు పడి ఫామ్గా చెప్దామని, ఇలా మెచ్యూరిటీతో ఉన్న కాపురాలు కూడా ఉన్నాయి. అవి సక్సెస్ అవ్వడం వల్లనే మేము ఒక రేంజ్కి కూడా వచ్చామని చెప్తాం మేము ఖచ్చితంగా. ఆ కాపురాలు కూడా ఉన్నాయి, కానీ పర్సంటేజ్ హౌ కెన్ వీ డిఫర్? వెరీ ఇంబ్యాలెన్సింగ్. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మొదటి పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా విడిపోయి, మీరు చేసిన పెళ్ళే కదా మేము విడిపోయాం, ఇప్పుడు మా రెండో పెళ్ళి మీరు ఫ్రీగా చేయాలి అన్న వచ్చే సంబంధాలు పిల్లలు కూడా ఉన్నారు. ఏం చెప్పాలి వీళ్ళతోటి? ఎన్నిసార్లు విడిపోతే మేము కలపడానికి మేము ఉంటామండి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఏంది ఇది? అమ్మమ్మమ్మమ్మ, చిలకలకి గోరింకలకి చెప్పినట్టు చెప్తాం వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వస్తే, అమ్మా ఇప్పుడు మీరు అనుకున్న 100 పాయింట్స్లో ఓ 70 పాయింట్స్ అయినా మ్యాచ్ అవుతున్నాయి కదా, మీరు చేసుకోండి, ఆ తర్వాత ఇప్పుడు ఈ వద్దనుకునే పాయింట్స్ పెద్ద పరిగణలోకి రావు అని చెప్తూనే ఉంటాం మేమైతే. నో టీవీ నా సింగిల్ మ్యాన్ ఆర్ ఉమెన్ విల్ లిసన్ టు హిస్ మమ్మీ ఆర్ డాడీ ఆర్ ఎనీ వన్స్ మమ్మీ అండ్ డాడీ. లేదు, 100కి 100 మ్యాచింగ్ ఉండాలి. లేదు, మేము ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? లేదు, ఇప్పుడు అడ్జస్ట్ అవుతే లైఫ్ లాంగ్ అంతా అడ్జస్ట్మెంట్స్. లేదు, మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, ఎంత ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, మనలో మనం మాట్లాడుతున్నాం. ఫీజులు మేము మాక్సిమం నామినల్గానే పెడతాం, అంత అబ్నార్మల్గా పెడితే మీరు కట్టరు రారు, మేము పెట్టలేము కూడా. ఆ నామినల్ ఫీజులో మేము స్టాఫ్ పేమెంట్ ఇచ్చుకోవద్దా? బిల్డింగులకు రెంటలు కట్టుకోవద్దా? ఫోటోలు, సర్చింగులు, ఫోను బిల్లులు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మా ప్రాణాలు, తలలు, బుర్రలు అన్ని పణంగా పెట్టొద్దా? మరి ఈ శ్రమతో కంపేర్ చేస్తే మీరు ఇచ్చే ఫీజులు ఎంత? ఒక సైడే, ఈ అమ్మాయిలు కూడా, నాకు సాఫ్ట్వేర్ కావాలి, నాకు ఫ్యాషనబుల్ ప్రొఫెషన్లో ఉండాలి, పెళ్ళికి ముందే ఇల్లు ఉండాలి. పెళ్ళికి ముందే ఇన్ని ఉంటే ఇక చెప్పొద్దు, కానీ అసలు ఒక 30-25 ఇయర్స్ బ్యాక్ చదువు అయిపోగానే చాలా సందర్భాల్లో చదువు కాకుండా కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు తెచ్చుకునేవాళ్ళు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కైండ్లీ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఏ ఆ సంసారాలు బాగాలేవా? ఇప్పుడు అన్నీ సెటిల్ అయిపోయి, అన్నీ బాగుండి, అన్నీ నీట్గా ఉండి, అన్నీ లావిష్గా ఉండి ఇప్పుడు మాత్రం బావడిస్తున్నారా? ఇవన్నీ కోరుకుంటారా పెళ్ళికి ముందు? కారు కావాలి, ఇల్లు కావాలి, అమ్మా నాన్న ఉండాలి కానీ మాతో ఉండకూడదు, పక్క పక్కన ఇంట్లో ఉండాలి, ఒంటిల్లు ఉండాలి కానీ అందులో నేను వంట చేయకూడదు, వీలైతే కుక్ ఉండాలి, అంబియన్సులు బాగుండాలి, ఇన్ని కోరుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత అదే మొగుడు టైం ఇవ్వట్లేదని కొట్టుకు తెస్తున్నారు, మా దగ్గరకు వస్తున్నారు. అసలు నీకేం కావాలి? నీకున్నవన్నీ చేసి చేశాం కదా, ఇన్ని కావాలంటే వాడు ఎంతో సంపాదిస్తాడు కదా, ఆ సంపాదనలో వాడు బిజీగా ఉంటాడు కదా, ఇక నీకు టైం ఏమిస్తారు? ఓ పావు గంట మాట్లాడితే కొట్టుకు తెస్తారు మీరు, అందుకే టైం ఇవ్వకుండా పారిపోతారు వాళ్ళు. నేను కుదిరుస్తాం మ్యారేజ్ బ్యూరో అంటే సంబంధాలు, కానీ మీకున్న ఏబిసిడీలు ప్రీవియస్ అఫేర్సు, వీళ్ళకున్న ఎక్స్వైజెడ్లు ప్రీవియస్ అఫేర్సు, మాకేం తెలుస్తాయి? మీరు పుట్టినప్పటి నుంచి మీ పక్క నుండి మేము చూస్తామా? చాలా సందర్భాల్లో మీ సొంత వాళ్ళకే తెలియకుండా మేనేజ్ చేసే ఎంతటి బహుముఖ ప్రజ్ఞాశాలు, అంటే తప్పనట్లు నేను జనరల్గా చెప్తున్నాను. ఆ మాకేం తెలుస్తుంది ఎంత నిఘా పెట్టినా? ఓ పని చేస్తా, మ్యారేజ్ బ్యూరో కమ్ కౌన్సిలింగ్ సెంటర్ కమ్ డిటెక్టివ్ ఏజెన్సీ, మూడు పెడతా. మీరు ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగుందన్నారు, ఆ అబ్బాయి క్యారెక్టర్ బాగుందన్నారు, పెళ్ళికి ముందు ఎన్ని ఉన్నాయో తెలుసా? పెళ్ళికి ముందు ఎన్ని మీరు ఎందుకు తెలుసుకున్నారమ్మా? పెళ్ళికి ముందు ఎన్ని ఉన్నాయో, పెళ్లి తర్వాత ఎలా బతకాలి, దానికి కావాల్సిన ఎలా ఉండాలి, మెంటాలిటీ ఎలా ఉండాలి, అవి తెలుసుకోవచ్చు కదా. 1942లో, 1950లో, 1960లో వాళ్ళు చేసినవి ఎందుకమ్మా? మనిషి అన్న తర్వాత తప్పు చేయడం. చాలామంది కపుల్స్ కూడా తోచక, కేవలం తోచక, పెళ్ళైన 1-2 ఇయర్స్లోనే మొత్తం జీవిత చరిత్రలు తమకి తమవి తమ పార్ట్నర్కి చెప్పేయాలి, ఎదుటి వాడే తెలిసేసుకోవాలని అనుకుంటారు. అక్కడి నుంచి తెలుసుకోవడానికి ఏమీ ఉండదు, అక్కడి నుంచి ఇంకా కొత్త కొత్తవి వేరే వాళ్ళవి తెలుసుకుంటూ ఉంటారు. సారీ టు సే, చివరికి చెప్పేది ఒకటే, మ్యారేజ్ బ్యూరో అనేది ఒక చక్కటి దంపతుల్ని, లేకపోతే ఒక అమ్మాయిని అబ్బాయిని, ఇరు కుటుంబాలని, మరీ ముఖ్యంగా చెప్పాలంటే రెండు కుటుంబాలని కలిపే వేదిక, దాన్ని అంతే పవిత్రంగా చూడండి.
మీకు కావాల్సిన లిస్టులు కోరికలు అన్నీ అడగండి. అన్నీ మ్యాచ్ చేయలేకపోతే మెయిన్గా కేటగరైజ్ చేసుకోండి కొన్ని మ్యాచ్ అవ్వాలని. అవి మ్యాచ్ అయ్యి మంచి ఫ్యామిలీ అయి ఉండి అమికబుల్గా ఉన్నారు వీళ్ళు, అడ్జస్టబుల్గా ఉన్నారు అని అనుకుంటే కైండ్లీ గో హెడ్. ఇంకో పరబుద్ధుడు ఉన్నాళ్లే వచ్చాడు. అమ్మాయి అబ్బాయి కలిసి 2 గంటలు మాట్లాడుకుంటే వాళ్ళ జీవితం అంతమంతా కలిసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు తగిలితే చెప్పండి, పెళ్లి చేసుకుంటారు. ఒరే ఏంది నా నీ పిచ్చలాజికులు, ఇప్పుడు 2 గంటలు మాట్లాడుకుంటారు పెళ్లి కాలేదని ఓ హుషారుగా, ఆ తర్వాత ప్రతి చిన్న పాయింట్ మీద కొట్టుకుతెస్తే పెళ్ళైన తర్వాత హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? మమ్మల్నే పిలుస్తారు అప్పుడు మళ్ళీ మధ్యవర్తిత్వానికి. అందుకే మ్యారేజ్ బ్యూరో కాదు, ఎవరినైనా సరే కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటారో అర్థం చేసుకోండి. మొదలే పెళ్లి మీద విముఖత ఉండి మ్యారేజ్ బ్యూరోకి రాకండి. అప్పుడు మేము ఎవరిని చూపించినా ఏం చూపించినా ఏం చెప్పినా కూడా మీ మైండ్లో ఆల్రెడీ నెగిటివిటీ ఉంది కాబట్టి మీరు వినరు. ఒక స్టెప్ మీరు దిగాలి, ఒక స్టెప్ నేను అడ్జస్ట్ అవ్వాలి, ఒక స్టెప్ నేను కలిసి నడవాలి అనుకున్న థాట్ ప్రాసెస్ ఉంటే తప్పకుండా రండి మా మ్యారేజ్ బ్యూరోకి, మంచి సంబంధాలు మేము వెతికి పెడతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ మీరు కెమెరా ఆపండి 1 మినిట్. హలో, చెప్పండి సార్. ఎందుకండి, అన్ని పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కదా, ఎవ్రీథింగ్ మ్యాచ్ చూడును. ఇక నేను కన్విన్స్ చేయలేను ఇట్లాంటి పార్టీలని, ఎన్ని చెప్పినా వేస్టే. తాము పట్టిన కుందేలికి 3 కాదు 3.5 కాళ్ళు అంటారు. ఒప్పుకోవాలంతే. అన్ని పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి, అమ్మాయి అబ్బాయి కూడా కంపాటబిలిటీ కుదిరింది. ఇక్కడికి వచ్చే వాళ్ళిద్దరూ కలిసి నాకు థ్యాంక్ యూ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు పెళ్ళి వద్దనుకుంటున్నారట, కారణం జాతకాలు మ్యాచ్ అవ్వలేదట. అమ్మాయి సైడు పంతులు ఒకటి చెప్పట, అబ్బాయి సైడు పంతులు ఇంకొకటి చెప్పట, వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఇంకా చెప్పారు. ఇవన్నీ కాదని కొత్త పంతుల దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా చెప్పారట, ఇన్ని చెప్పారు. అదేనండి, ఒక పెళ్ళిని చెప్పించాను నేను. అమ్మాయి అబ్బాయి పెళ్ళి గనక చేసుకుంటే 2-3 నెలలు తిరగకుండా విడిపోతారు, ఇటువంటి పెళ్ళికి మేము ముహూర్తాలే పెట్టము అని చాలామంది చెప్పారు. 13-14 ఏళ్ళైందండి వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఆయన పెళ్ళైన తర్వాత గొడవలు రావా? జాతకాలు 100% కలిసి చేసుకున్న పెళ్ళిళ్ళలో కీచులాటలు రావా? మరి ఎందుకు విడిపోతున్నారు? చక్కగా కలిసి చేసుకున్న జాతకాల పెళ్ళిళ్ళు ఎందుకు విడిపోతున్నాయి? ఇంకొంతమంది పంతుళ్ళని ఆరాధిస్తే తెలిసిన విషయం ఇది. ఈ అబ్బాయి మాకు కావాలి, ఈ అబ్బాయి జాతకం ఇది, ఈ జాతకానికి మ్యాచ్ అయ్యేలాగా మా అమ్మాయి జాతకాన్ని రాయించండి, పెళ్లి జరిపించండి అని పంతుళ్ళని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారట. మరి దీన్ని ఏమంటారు? సారీ టు సే, ఈ టాపిక్ ఇప్పుడు తీసుకురాకూడదు. అన్ని జాతకాలు 100% కలిసి, ఈ అమ్మాయిది మిత్రగణం, ఆ అబ్బాయిది పరమమిత్రగణం, ఇద్దరిది కలిపి ఇంకేదో గణం, అలా అన్నీ కలిసిన వాళ్ళు పెళ్ళై నెల తిరగకుండానే 2 నెలలు తిరగకుండానే అయితే విడిపోవడమో లేకపోతే దురదృష్టవశాత్తు చనిపోవడమో ఇవి జరగట్లేదా? మరి దీన్ని ఏమంటారు? ఇది ఒక పారామీటర్గా ఉంటే తప్పులేదు, కానీ పెళ్ళికి జాతకాలే ప్రధానం అన్న పారామీటర్ మాత్రం కరెక్ట్ కాదంటాను నేను. అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఎవరిది ఏ గణము ఎలా తెలుస్తుంది? శాస్త్రాలు మొత్తం ఇట్లా అవపోసాన చేసి రుబ్బి రుబ్బి రోల్లో వేసి ఎవరికండి తెలుసుకున్నారు? అమ్మాయి జాతకం ఇది, అబ్బాయి జాతకం ఇది అంటే ఏంటి క్యారెక్టరిస్టిక్స్? మినిమం క్యారెక్టరిస్టిక్స్, ఇతని క్యారెక్టరిస్టిక్స్ ఇవి, ఈమె క్యారెక్టరిస్టిక్స్ ఇవి, వీళ్ళిద్దరు కలిసి ఉంటే వీళ్ళ కంపాటబిలిటీ ఎలా ఉంటుందో అని కామన్ సెన్స్తో ఆలోచించి పెళ్లి చేయాలి తప్పితే, వీళ్ళిద్దరు కలిసి ఉందాము అని నిర్ణయించుకున్న, వీళ్ళ కంపాటబుల్గా ఉన్న, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నా జాతకాలు బాగాలేదు అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి దయచేసి పెళ్ళిళ్ళు చెయ్యాలా మానాలా అని డిసైడ్ చేసుకోవద్దు అని అంటాను నేను. మ్యారేజ్కి ఇంపార్టెంట్ ఏంటి? కంపాటబిలిటీ. రాక్షసగణం అంట, దేవగణం అంట, మానవ గణం అంట. దేవగణం మంచిది కాదని కొంతమంది అంటున్నారు, రాక్షసగణం అంటే చాలా మంచిదంట, 3వ పాదం అంట, 4వ పాదం అంట, 16వ పాదం అంట, ఏంటండి ఇది? అమ్మో, మ్యారేజ్ బ్యూరో కమ్, కౌన్సిలింగ్ సెంటర్ కమ్, ఇదిగో పూజారి గారులను కూడా పక్కన మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలా కాదండి, మీరు ఇద్దరు ఏదేదో లాభాల కోసం చెప్పినట్టున్నారు, ఇదండి కరెక్ట్ అని చెప్పేసి. కైండ్లీ అండర్స్టాండ్ మై యాంగ్విష్. మూఢనమ్మకంగా వాస్తను, మూఢనమ్మకంగా జాతకాలను ఇటు తల పెట్టుకుంటే బాగుంటుందని నిద్ర లేకపోయినా వీలైతే తీలా తల సపరేట్గా తీసి అక్కడ పెట్టుకుని ఇట్లా పడుకోండి, అట్లా చెయ్యకండి.
కామన్ సెన్స్ ఇంపార్టెంట్, ఒక లైఫ్ కలిసి బతకడానికి అన్న ఒక కామన్ పాయింట్ని దయచేసి ఆలోచించండి, మిస్ కావద్దు. మళ్ళీ ఇప్పుడు చెప్పుకు కావాలి. సర్లే ప్లీజ్ లాగన్ టు అనుపమ మ్యారేజ్ లైన్స్ వెబ్సైట్ www.anupamamarriagelines.com ఫర్ ఫర్దర్ డీటెయిల్స్.